హలో గైస్, నేను మీ వికీ. వెల్కమ్ టు వికీ టాక్స్. నేను రీసెంట్ గా 2023లో మీరు ఆన్లైన్ లో ప్రోడక్ట్ ను సెల్ చేయడం ఎలా అనే ఒక వీడియోను పోస్ట్ చేశాను. అందులో 92% ఆఫ్ ఇండియన్ ఈకామర్స్ బ్రాండ్స్ కి మంచి సేల్స్ లేకుండా ఫెయిల్యూర్ లో ఎండ్ అవుతున్నాయి. సో అలాంటప్పుడు మన ఓన్ బ్రాండ్ వెబ్సైట్ ను లాంచ్ చేయడం బెస్టా, లేక ఆల్రెడీ ఉన్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్స్ లో సెల్ చేయడం బెస్టా అని అడిగింది. సో దానికి ఆన్సర్ ను మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొత్తం ఈకామర్స్ బిజినెస్ 5 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ 5 ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడింది అయిన తర్వాత మీకే ఈజీగా ఓన్ వెబ్సైట్ బెటరా లేక ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ అయినా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా బెటరా అనే ఐడియా ఈజీగా వచ్చేస్తుంది. సో వీడియోను లాస్ట్ వరకు చూడండి. స్టార్టింగ్ విత్ నంబర్ 1, బ్రాండ్. ఈకామర్స్ వరల్డ్ లో 2 రకాలైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటి ప్రోడక్ట్స్ విత్ బ్రాండ్, ఇంకొకటి ప్రోడక్ట్స్ వితౌట్ బ్రాండ్స్. ఈ వితౌట్ ప్రోడక్ట్ బ్రాండ్స్ నే మనం జెనరిక్ ప్రోడక్ట్స్ అని అంటాం. సో ఇప్పుడు మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో చూసే కొన్ని ప్రోడక్ట్స్ జెనరిక్ ప్రోడక్ట్స్, అంటే వాటికి ఎటువంటి స్పెసిఫిక్ బ్రాండ్ అనేది ఉండదు అండ్ ఎవరైనా వీటిని సెల్ చేయవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ బ్రాండ్ ప్రోడక్ట్స్. ఏదో ఒక బ్రాండ్ కింద ఆ ప్రోడక్ట్స్ ను లిస్ట్ చేసి సెల్ చేస్తుంటారు. అలా బ్రాండ్ కింద సెల్ చేయడానికి కారణం, ఒక్కసారి కస్టమర్ వాళ్ళ ప్రోడక్ట్ ను బై చేశాడంటే రిపీటెడ్ గా వాళ్ళ బ్రాండ్ ప్రోడక్ట్స్ నే ప్రిఫర్ చేస్తారు అనే ఒక చిన్న హోప్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆన్లైన్ లో షర్ట్స్ ను పర్చేస్ చేయడం అంటే నచ్చదు. అసలు సైజ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, క్వాలిటీ ఇష్యూస్ వస్తుందేమో అని నాకు ఒక చిన్న ఇబ్బంది. బట్ ఒకవేళ నేను ఒక బ్రాండ్ షర్ట్ ను పర్చేస్ చేసి అది క్వాలిటీ అండ్ సైజ్ విషయంలో నాకు మ్యాచ్ అయిందంటే రిపీటెడ్ గా నేను ఆ బ్రాండ్ షర్ట్స్ ను పర్చేస్ చేయడానికే ట్రై చేస్తాను కదా. సో దీన్నే బ్రాండ్ లాయల్టీ అని అంటారు. బ్రాండ్ లాయల్టీ గురించి మాట్లాడేటప్పుడు అప్పర్ హ్యాండ్ వెబ్సైట్ కే వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన విధంగా ఒక్కసారి నాకు ఆ బ్రాండ్ నచ్చిందంటే నేను బయట ఉన్న రిమైనింగ్ బ్రాండ్స్ ను కన్సిడర్ చేయడం కొంచెం స్టాప్ చేసి వీళ్ళ బ్రాండ్ ప్రోడక్ట్స్ ను వీళ్ళ వెబ్సైట్ నుండి మాత్రమే పర్చేస్ చేయడానికి ట్రై చేస్తా. దీన్నే గుడ్ విల్ అంటారు. బయట బేవకూఫ్ క్లాతింగ్ బ్రాండ్ ఇలాగే రన్ అవుతుంది. ఈ గుడ్ విల్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కొత్తగా సెల్ చేసే వాళ్లకు అంత ఈజీగా దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రోడక్ట్ ను నేను అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేసి యూజ్ చేస్తున్నప్పుడు మీ ప్రోడక్ట్ ఎంత బాగున్నా ఎవరైనా అడిగితే, బ్రో ఈ షర్ట్ ఎక్కడ కొన్నావు అని అడిగితే నేను ఆబ్వియస్ గా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లోనే కొన్నానని చెప్తా, గానీ మీ బ్రాండ్ లో కొన్నా అని చెప్పను. ఈ గుడ్ విల్ ఏ కాంపిటీటర్స్ ను బీట్ చేయడానికి అండ్ కస్టమర్ లాయల్టీని గెయిన్ చేయడానికి యూస్ అవుతుంది. సో మీరు ఒక లాంగ్ రన్ బ్రాండ్ ను బిల్డ్ చేస్తున్నారు అంటే మీకు ఒక అఫీషియల్ బ్రాండ్ వెబ్సైట్ ఉండాలి. బట్ బయట కొన్ని క్లాతింగ్ బ్రాండ్స్ లైక్ రాడ్స్టర్, హైలాండర్, వాళ్ళకంటూ ఒక అఫీషియల్ బ్రాండ్ లేకపోయినా మింత్రా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో వాళ్ళ క్లాత్ క్వాలిటీస్ తో చాలా రిపీటెడ్ కస్టమర్స్ ను గెయిన్ చేస్తున్నారు. బట్ ఏది ఏమైనా మన ఓన్ వెబ్సైట్ లో సెల్ చేసేటప్పుడు వచ్చే గుడ్ విల్, ఫ్రీ ప్రమోషన్స్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో సెల్ చేస్తే అంతగా రాదు. బట్ బిట్టర్ అండ్ మీరు నోటీస్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, నేను చెప్పిన బ్రాండ్ లాయల్టీ, గుడ్ విల్ ఇవన్నీ మీ బ్రాండ్ నుంచి, మీ వెబ్సైట్ నుంచి సేల్స్ జరిగితే మాత్రమే. అలా సేల్స్ జరగాలంటే మీరు మార్కెటింగ్ చేయాలి. అదే నంబర్ 2, మార్కెటింగ్. సి, ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ అయినా మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ వాళ్ళ బ్రాండ్స్ ను మన మైండ్ లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆటోమేటిక్ గా మనం ఏదైనా బై చేయాలంటే ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్స్ కే వెళ్ళి చెక్ చేస్తాం కదా. బట్ మన ఓన్ వెబ్సైట్ అంటే అలా కాదు. మీ వెబ్సైట్ కు కస్టమర్ రావాలంటే వాళ్లకు మీ గిమిక్ ని చూపించి ఇంప్రెస్ చేయాలి. ఇన్స్టాలో కానీ లేక ఫేస్బుక్ లో కానీ యాడ్స్ ఇచ్చి వాళ్ళు ఆ యాడ్ అండ్ ప్రోడక్ట్ ను చూసి ఇంప్రెస్ అయ్యి మీ వెబ్సైట్ కు రావాలి. అలా వచ్చిన తర్వాత మొత్తం కలెక్షన్స్, రేటింగ్స్, ప్రైస్ అని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ చూసి అవన్నీ వాళ్ళకు నచ్చిందంటే అప్పుడు వాళ్ళకు అవసరం ఉంటే మీ ప్రోడక్ట్ ను ట్రై చేస్తారు. సో ఒక కస్టమర్ కు ఎరేసి వాళ్లకు రిపీటెడ్ గా మీ బ్రాండ్స్ యాడ్స్ ను చూపించి మీ ప్రోడక్ట్ ను బై చేపించడం ఒక పెద్ద టాస్క్. దీనికి మీకు డిజిటల్ మార్కెటింగ్ ఒక లెవెల్ కైనా తెలిసి ఉండాలి. అప్పుడే ఈజీగా బడ్జెట్ ను, ఇంకో సైడ్ యాడ్స్ ను బ్యాలెన్స్ చేస్తూ మీ ఓన్ వెబ్సైట్ ను రన్ చేయగలరు. సో ఇదే ఓన్ వెబ్సైట్ యొక్క మేజర్ డ్రాబ్యాక్. సరే బ్రో, అదంతా చేశాం, బట్ సేల్స్ ఎలా ఉంటుంది, సేల్స్ విషయంలో ఏది బెస్ట్? సో నంబర్ 3, సేల్స్. ఈ టాపిక్ ఒక కాన్ఫ్లిక్ట్ టాపిక్స్. సేల్స్ విషయంలో నేను ష్యూర్ గా ఇదే వర్క్ అవుతుంది అని చెప్పలేను, బట్ నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసి
కొంచెం ట్రై చేస్తా. సేల్స్ అని వచ్చినప్పుడు చాలా ఫ్యాక్టర్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అందులో మొదటిది ప్రోడక్ట్ క్లిషే, అంటే మీరు పిక్ చేసుకున్న ప్రోడక్ట్ కేటగిరీ. ఒకవేళ మీరు సెల్ చేసే ప్రోడక్ట్ కు ఈ ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ లో చాలా కాంపిటీషన్ ఉంది అన్నప్పుడు మీ సేల్స్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ ప్రైస్, రేటింగ్ ఎక్సెట్రా అని చాలా ఫ్యాక్టర్స్ ను కంపేర్ చేసి పర్చేస్ చేస్తాడు. సో అలాంటప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ లో ప్రైస్ అండ్ క్వాలిటీ ఒక పెద్ద రోల్ ను ప్లే చేస్తుంది. మీ కాంపిటేటర్స్ తో కంపేర్ చేస్తే మీ ప్రోడక్ట్ అఫోర్డబుల్ ప్రైస్ కి ఇస్తే మాత్రమే కస్టమర్ ట్రై చేస్తారు. బట్ వెబ్సైట్ లో అలా కాదు. వన్స్ మీరు కస్టమర్ ను మీ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ను యూజ్ చేసి వెబ్సైట్ కి తీసుకొచ్చేసారు అంటే వాళ్లకు మీ ప్రోడక్ట్ నచ్చితే కంపేర్ చేయడానికి కాంపిటీటర్ ప్రోడక్ట్స్ మీ వెబ్సైట్ లో ఉండవు, కాబట్టి మీ ప్రోడక్ట్ ను బై చేసే ప్రాబబిలిటీస్ ఎక్కువ. వన్స్ అగైన్, కస్టమర్ మీ వెబ్సైట్ కు వస్తే మాత్రమే. అలా లేదు అంటే ఈ ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ లోనే సేల్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవసరం ఉన్న కస్టమర్స్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కి వచ్చి చెక్ చేస్తారు. బట్ మీ ఓన్ వెబ్సైట్ అలా కాదు కదా. వాళ్ళకు అవసరం ఉన్నా లేకపోయినా జస్ట్ వాళ్ళు యూజ్ చేసిన సెర్చ్ వర్డ్స్, కీ వర్డ్స్ ను బేస్ చేసి, లొకేషన్ ను బేస్ చేసి మనం యాడ్స్ ను రన్ చేసి వాళ్ళను మన వెబ్సైట్ కు తీసుకురావాలి. సో ద సేల్స్ ఇస్ ఆల్ అబౌట్ కస్టమర్ మైండ్ సెట్ అండ్ మూడ్. సరే, కస్టమర్ మీ ప్రోడక్ట్ ను ఆర్డర్ చేశాడు అని అనుకుంటాం. బట్ ఒకవేళ రీచ్ అయిన తర్వాత వాళ్లకు నచ్చకుండా లేక సైజ్ డిఫర్ అయి వాళ్ళు రిటర్న్ చేయాలి అని అనుకుంటే అప్పుడు నెంబర్ 4, రిటర్న్స్ అండ్ రీఫండ్స్. ఇప్పుడున్న అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మార్కెట్ ప్లేసెస్ లో రిటర్న్ ను వాళ్లే హ్యాండిల్ చేస్తున్నారు. అంటే వాళ్లే అలా రిటర్న్ అయిన ప్రోడక్ట్ ను తీసుకొచ్చి కస్టమర్ నుండి తీసుకొచ్చి మన వద్దకు సేఫ్ గా ఇస్తున్నారు. ఒకవేళ కస్టమర్ డ్యామేజ్ ప్రోడక్ట్ తో రీప్లేస్ చేయడం కానీ లేక ట్రాన్స్పోర్టేషన్ లో డ్యామేజ్ అవ్వడం కానీ జరిగిందంటే దాన్ని మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో రిపోర్ట్ చేసి మీ లాసెస్ కు ఒక ఫేర్ ప్రైస్ ను తీసుకోవచ్చు. బట్ ఓన్ వెబ్సైట్ లో అలా రిటర్న్ కలెక్ట్ చేసే సర్వీస్ ను పెట్టాలంటేనే ఒక సెపరేట్ ఎంటెక్ ఉంటుంది. రిటర్న్ పాలసీ పెడితే మాత్రమే ఒకవైపు కస్టమర్ బై చేస్తాడు. బట్ అలా రిటర్న్ పాలసీ పెట్టామంటే వాటిని పిక్ చేయడానికి మనం కొన్ని స్పెసిఫిక్ కొరియర్ సర్వీసెస్ ను పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. బట్ బ్రో, ఇక్కడ నేను అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో సెల్ చేస్తే కమిషన్, ట్రాన్స్పోర్టేషన్ ఫీజ్ అన్ని ఇవ్వాలి కదా అని మీరు అడిగితే, ఎస్, మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో సెల్ చేస్తే వాళ్ళు మన వద్ద కమిషన్, ట్రాన్స్పోర్టేషన్ ఫీజ్ అని చాలా దుబ్బి తింటారు. బట్ అలా తిన్నా కూడా మనకు హోల్ ప్రాసెస్ స్మూత్ అవుతుంది. మనం అన్ని ప్రాసెస్లను ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. బట్ మన ఓన్ వెబ్సైట్ అంటే అలా కాదు. మనం ప్రతి ప్రాసెస్లోనూ ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. ప్రాసెస్ అంత స్మూత్గా వెళ్ళదు. అండ్ అడిషనల్గా ఒకవేళ ప్రోడక్ట్ డ్యామేజ్ ప్రోడక్ట్ మనకు రిటర్న్ వచ్చిందంటే మనకు ప్రోడక్ట్ మీద డబ్బులు పోతుంది అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫీజ్ మీద డబ్బులు పోతుంది. ఇది ఒక సెకండ్ మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ వెబ్సైట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెంబర్ 5, డేటా. అమెజాన్ టోటల్ 9 బ్రాండ్స్ కింద వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ను సెల్ చేస్తున్నారు. చాలా ఫేమస్ అంటే అమెజాన్ బేసిక్స్, మీరు కూడా చూసే ఉంటారు. వాళ్ళు ఈ బ్రాండ్స్ ను లాంచ్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి మెయిన్ రీజన్ కస్టమర్స్ యొక్క డేటా. వాళ్ళకు ఏ సీజన్ లో ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్స్ ఉంటుంది, దాన్ని ఏ ప్రైస్ కు సెల్ చేయవచ్చు అనే డేటా ఉండడం వల్ల వాళ్ళే హోల్సేల్ లేదా మ్యానుఫ్యాక్చరర్స్ వద్ద బల్క్ గా పర్చేస్ చేసి వాళ్ళ ఓన్ బ్రాండ్స్ వేసి మిడ్ ప్రైస్ రేంజెస్ లో అమెజాన్ లో లిస్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. సో ఇలా వాళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తున్న వెపన్ డేటా. మీరు మీ ఓన్ బ్రాండ్ ను లాంగ్ రన్ లో ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే మీకు మీ ఓన్ వెబ్సైట్ అనేది ఉండాలి. ఎందుకంటే మీ ఓన్ వెబ్సైట్ ని యూజ్ చేసి మీరే కస్టమర్ డేటాను కలెక్ట్ చేసి అనలైజ్ చేయవచ్చు. దీని ద్వారా మీకు మీ ప్రోడక్ట్ సేల్స్ ఎప్పుడు హైగా ఉంటుంది, డిమాండ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అని క్లియర్ గా తెలుస్తుంది. సో దాట్స్ ఇట్ గైస్. నేను చెప్పినవి కాకుండా ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, లైక్ లిస్టింగ్, మేనేజింగ్ ఇన్వెంటరీ ఎక్సెట్రా. బట్ నేను చెప్పిన ఈ 5 ఫ్యాక్టర్స్ మీరు మీ డిసిషన్ ను మేక్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటా. నా పాయింట్ ఏమిటంటే, మీరు మీ ఓన్ బ్రాండ్ ను ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో ట్రై చేసి చూడండి, లిస్ట్ చేసి ప్రమోట్ చేయండి. మీ బ్రాండ్ క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ తో కస్టమర్ లాయల్టీను ఫస్ట్ ఎర్న్ చేయండి. కొన్ని ఇయర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ బిజినెస్ తర్వాత ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసి మీ వెబ్సైట్స్ కు ట్రాఫిక్ ను తీసుకెళ్ళండి. సో అలా చేసిన తర్వాత మీకు ఏ ప్లాట్ఫామ్స్ నుంచి ఎక్కువ సేల్స్ వస్తుందని మీ డేటాను యూజ్ చేసి అనలైజ్ చేయండి. అండ్ మీకు బెస్ట్ ఏదో దాన్ని పిక్ చేసుకోండి. దిస్ ఇస్ మై టిప్. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా ఇటువంటి వీడియోస్ కు మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.